మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డికి నోటీసులు. బుద్వెల్లోని 26 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోళ్ల కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి ఆరోగ్యం రెడ్డికి నోటీసులు జారీ చేసిండ్రు. మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డికి నోటీసులు. ఆయన ఏది మన నందికొట్కూరులో ఆయనని అరెస్ట్ చేయడానికో లేకపోతే విచారించడానికో పోతే పారిపోయినటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా నాయకులంతా మరి ఎక్కడెక్కడలో వచ్చి చుట్టుపక్కలనే బిజినెస్ చేసి పోతా ఉన్నారు. ఈ వ్యవహారం అట్లుంటే ఏమైంది సార్? ఇది రికార్డింగ్ ఏం దాకా వచ్చింది? టెలిఫోన్ ట్యాపింగ్, ఇంకా విచారణ జరుగుతుంది. యాక్చువల్లీ మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే, మల్లన్న గారు, నేను యాదృచ్ఛికంగా ఈరోజు ఇక్కడికి వచ్చి, నేను వచ్చిన సందర్భం ఏంటంటే మీతో ఏదో డిస్కస్ చేద్దామని ఎర్లీగా స్టార్ట్ అయినా కానీ ట్రాఫిక్ వల్ల చిక్కున్నా, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేక్షకుల దగ్గర వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. రెండోది ఏంటంటే మల్లన్న గారు, ఈ అంశం ఈ లోక్సభకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందో, ఈ అంశము తెలుగు ప్రజలకి చాలా చక్కగా అందరికీ విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు న్యాయయాత్ర ద్వారా, తర్వాత రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర ద్వారా, తర్వాత ఇంకొక కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేసిన రెండో యాత్ర, భారత్ జోడో యాత్ర ద్వారా తాను గడించినటువంటి విశేషమైనటువంటి అనుభవాన్ని రంగరించి ఈ మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది. ఇందులో నాకు సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇందులో చక్కగా న్యాయ సంస్కరణలు తీసుకొస్తున్నారు. న్యాయ సంస్కరణలు అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసిన ప్రతి కేసు సుప్రీంకోర్టుకు పోతున్నాయి. కొన్ని లక్షలాది కేసులు అక్కడ పడి ఉన్నాయి. అందులో క్రిమినల్ అపీల్స్ ఉన్నాయి, అంటే జీవిత ఖైదు, తర్వాత మరణశిక్ష వేసినటువంటి కేసులు, కొన్ని రకరకాల ఆస్తులకు సంబంధించిన వివాదాలు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఒక పార్టీని వదిలెట్టి, ఎన్నికైన పార్టీని వదిలెట్టి వేరే పార్టీలోకి పోతే వాళ్లకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. తర్వాత మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, తర్వాత ఎంపీల మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఇట్లాంటి అన్నింటినీ విడమర్చి, అంటే ఒక జల్లెడ పడుతున్నారు అనమాట. అంటే సుప్రీంకోర్టులో రెండు విభాగాలు ఏర్పరుస్తున్నారు. ఒకటి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలను పరిశీలించడానికి 7 సీనియర్ సభ్యులతోని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పరుస్తున్నారు. ఈ సిస్టమ్ అమెరికాలో ఉంది ఆల్రెడీ, అట్లాంటి సిస్టమే మన దగ్గర తీసుకున్నాం. మిగతా వివాదాలన్నీ ముగ్గురు, అంటే సుప్రీంకోర్టులో 3 జడ్జీలు దాన్ని డివిజన్ బెంచ్ అంటారు. ఎట్లయితే మన దగ్గర హైకోర్టు లో 2 జడ్జీలు దాన్ని డివిజన్ బెంచ్ అంటాము, సుప్రీంకోర్టులో 3 జడ్జీల దాన్ని డివిజన్ బెంచ్ అంటాం. అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేటువంటి వివాదాలన్నీ ఈ 3 జడ్జీల బెంచ్లు మాత్రమే పరిశీలిస్తాయి. ఏదైతే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాలో, భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పదలిచినాడు ఈ పర్టికులర్ అధికరణం ద్వారా, ఈ పర్టికులర్ రాజ్యాంగ క్లిష్ట పరిస్థితుల్లో ఏ పద్ధతి సరిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలించి రాజ్యాంగాన్ని వివరించడానికి కేవలం ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. రెండోది ఏంటంటే, ఈ లోక్పాల్ నియామకం విషయంలో తర్వాత సుప్రీంకోర్టుకు ఎంత అటానమీ ఇవ్వదలుచుకుందంటే, మా ఈ మేనిఫెస్టో ద్వారా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను, తర్వాత ఈడీని, సిబిఐని, లోక్పాల్ని, ఇట్లా రకరకాల సంస్థల్ని తమ గుత్తాధిపత్య సంస్థలుగా మార్చుకొని, ఈడీ అనేటువంటి ఒక సాధనం ద్వారా ఒక దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ చీల్చి చెండాడి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గాడిదలన్నీ వీళ్ళ పార్టీలో చేర్చుకొని వీటిని గంగి గోవులుగా ప్రకటిస్తున్న తీరుని మేము అడ్డుకుంటాము అని ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పబడింది. అంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 52వ సవరణ ద్వారా, రాజ్యాంగానికి సంబంధించిన సవరణ ద్వారా 10th షెడ్యూల్ అనేది ఒకటి యాడ్ చేసినారు. దానివల్ల ఏంటంటే, ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలోకి చేరితే అది తప్పు, స్ప్లిట్గా జరగాలి. అంటే 2/3 మెంబర్స్ స్ప్లిట్ అయితే తప్ప ఒక విధానపరమైన అంశం మీద ఆయా శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ తమ పార్టీతో విభేదించి వేరే పార్టీలకు చేరే పొందుపాటు కల్పించినారు. వాళ్ళు ఇది ఊహించలేదు కదా, అంటే ఇట్లా కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం లోపల ఇప్పుడు ఒక
సవరణ తీసుకొస్తున్నారు. దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కేంద్రంలో ఏర్పడే పక్షాల్లో ఏ వ్యక్తి అయినా కానీ ఎంతమంది అయినా ఉండండి, వాళ్ళు 2/3 ఉండని, 190 మొత్తం కంప్లీట్ సభ్యులు కూడా ఒకవేళ జెండా మారిస్తే వాళ్ళందరూ వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్గా కోల్పోయేటువంటి ఒక సవరణని రాజ్యాంగానికి తీసుకొస్తున్నారు. ఇది భారతదేశంలో కూడా ఒక రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చాలా అత్యధికంగా ఉపయోగపడుతుంది. రెండోది ఒక ముఖ్యమైన అంశం, నిన్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక భీష్మాచార్యుడు లాగా మల్లికార్జున ఖర్గే గారు, ఒక అభిమన్యుడు లాగా ఒక రాహుల్ గాంధీ చాలా చక్కని ఒక తాల్మీలతో ఒక మంచి విధాన నిర్ణయాలు చేస్తున్నారు. ఈయన నిన్న ఒక విషయం చెప్తున్నాడు ఏమని అంటే, ఇప్పుడు లోక్సభ స్పీకర్లుగా ఉన్నవాళ్ళు లేదా రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు ఉన్నవాళ్ళు వీళ్ళు కేంద్ర ఆయా అధికార పార్టీలు సంబంధించిన వ్యక్తులు అయి ఉండి వీళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికై తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేల విషయంలో కానీ, అంతకుముందు సురేష్ రెడ్డి స్పీకర్గా ఉండి చేసిన నిర్వాకం కానీ, ఇట్లాంటివన్నీ జరగకుండా స్పీకర్గా ఎన్నికైన మరుక్షణమే ఆయనే ఆ అధికార పార్టీకి రాజీనామా చేసేసి అధికార పార్టీ స్పీకర్ మీద ఏ రకమైనటువంటి నియంత్రణ లేకుండా చేసేటువంటిది ఒక ప్రక్రియ. తర్వాత ఇంకొక గొప్ప గణనీయమైన మార్పు ఏంది అంటే, కంపల్సరిగా 365 రోజులు అంటే ఒక సంవత్సర కాలంలో కూడా 100 రోజులు కంపల్సరీగా పార్లమెంట్లు, శాసనసభలు తమ సమావేశాలు జరుపుతాయి. అంటే తమకు వీలున్నప్పుడు, తమకు అవసరం ఉన్నప్పుడు ఒక బిల్లును పాస్ చేయించుకోవడానికి 24 గంటల వ్యవధి లోపల శాసనసభను కానీ పార్లమెంటును కానీ సమావేశపరిచి తమ పబ్బం గడుచుకునేటువంటి ప్రక్రియకి ఇప్పుడు రద్దవుతుంది. అట్లాంటి ప్రక్రియ ఏది ఉండదు అనేది రెండో మూల ఉద్దేశంతో ఈనాడు తీసుకొచ్చినారనమాట. ఇది యాంటీ డిఫెక్షన్కి సంబంధించి. తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు తీసుకొచ్చినారు. ఇప్పుడు అంటే గ్రామీణ రైతాంగంలో కూడా ఎవరైతే రాహుల్ గాంధీ గారు ప్రజలతో మాట్లాడినారు, అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఒక మూల ఉద్దేశంతో ఆయన ఈ న్యాయయాత్ర కానీ లేదా భారత్ జోడో యాత్ర కానీ తీసుకొచ్చినారు. దేశంలో విభిన్న కులాల మధ్య, విభిన్న మతాల మధ్య ఒక వైషమ్యం ఏర్పడింది. ఇవన్న దేశంలో చాలా అశాంతికి కారణము ప్రభుత్వము వాళ్ళ వ్యక్తిగత విషయాలలో కూడా తలదూర్చడం అని. అయితే ఈ మన మేనిఫెస్టో ద్వారా ఒక ప్రామిస్ చేయడం జరిగింది. ఏంటంటే కట్టుబట్టల విషయంలో కానీ, మన ఆచార సాంప్రదాయాల విషయంలో కానీ, మీ ఆహార అలవాట్లలో కానీ ప్రభుత్వం ఏ రకంగా కూడా ఇంటర్ఫియర్ కాదు. ఎందుకంటే దీన్ని కర్ణాటకలో హిజబ్ మీద జరిగినటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి మార్పులు చేస్తున్నాము అని చెప్పి చెప్పబడ్డది. తర్వాత ఒక్కటి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రాదు వేరు, కానీ ఒక 115 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలుకున్నటువంటి ఒక పార్టీగా విశేషమైనటువంటి అనుభవం గడించింది. ముఖ్యంగా దాదాపుగా 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలోని తన అనుభవాన్ని రంగరించినాడు. తర్వాత ప్రజల పట్ల సహజంగా తనకున్నటువంటి ఆప్యాయతను, ప్రేమను రంగరించి ఈనాడు ఎలక్షన్ మేనిఫెస్టో అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పినారు ఇందులో. అంటే ఈడీని కానీ సిబిఐ కానీ స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పరుస్తాము, భవిష్యత్తులో ఏ రకమైన న్యాయ వ్యవస్థలో ఇంకొక గణనీయమైన మార్పును ఈనాడు ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేస్తుంది. అదేంటంటే, చాలామంది బీద బలహీన వర్గాల వాళ్ళకు చెందిన వాళ్ళు, నిమ్ల కులాలకు చెందినటువంటి వాళ్ళు న్యాయమూర్తులుగా అవ్వట్లేదు. ఎందుకు అనంటే, ఎట్లయితే రాజకీయ వ్యవస్థ లోపల వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, తండ్రులు, పిల్లలు మనమల దాకా ఏదైతే ఒక ప్రాపకం ఉందో, డెవలప్మెంట్ అనేది ఒక ఫోర్స్డ్ డెవలప్మెంట్ ఉందో, దీనికి అడ్డుకట్ట వేస్తాము. కంపల్సరీగా న్యూనతమైనటువంటి కులాలకు, అంటే ఎవరైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత విభిన్న రకాలైనటువంటి బీసీలకు కూడా సమాన ప్రతిపత్తి కలిపి న్యాయ వ్యవస్థ లోపల వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుతామన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన కొలీజియం సిస్టమ్ను కూడా తీసేస్తున్నారు. కొలీజియం సిస్టమ్ తీసేసేసి మళ్ళీ న్యాయమూర్తుల అపాయింట్మెంట్ను చాలా ట్రాన్స్పరెంట్గా చేసేసి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తాము అనేటువంటి మాట ఈనాడు ఎలక్షన్ మన మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారు. నిజానికి నిన్నటి ఏదైతే మన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ అయిందో, ఇది పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, లేకపోతే ఇంకేం జరుగుతుంది, దేశ ప్రజలు ఈనాడు ఏం ఆలోచిస్తారు, ప్రస్తుత పరిస్థితులలో జరుగుతున్నటువంటి వ్యవస్థ
వ్యవస్థను కూలదోసేసి ఒక ప్రజాస్వామ్యమైన పరిపాలన తీసుకురావడానికి కృషి చేస్తే ఇది చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో. తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీల విషయంలో కూడా కంపల్సరీగా ఒక గొప్ప విషయం ప్రతిపాదించినారు. అది యువకులకు ఉద్దేశించింది ముఖ్యంగా. అంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతున్నాము, డాక్టర్స్ చదువుతున్నాము, లేకపోతే ఇంకేదైనా చదువుతున్నాం, అంటే అప్రెంటిస్ రావాల్సినటువంటి పనులు ఇప్పుడు ఐటీఐ ఉంది, లేకపోతే ఇంకా పాలిటెక్నిక్లలో చదివే వాళ్ళకు, వాళ్ళకి ఏంటంటే రాంగానే ఇమీడియట్గా అప్రెంటిస్ దొరకట్లేదు. అట్లాంటి వాళ్ళందరికీ ఒక సంవత్సర కాలము వాళ్ళకు వృత్యం ఇచ్చేసి అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి అప్రెంటిస్ చేసేటువంటి విధానంలో కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయించి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే అంటే రాష్ట్రాల మధ్యలో వనరులను పంచేటువంటి నీతి ఆయోగ్ అనే ఒక పేరు పెట్టేసేసి మోడీ ఒక పెద్ద రాజకీయం చేసినాడు. అసలు యాక్చువల్లీ ఇంతకుముందు ఎన్డీసీ అని ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఉండేది. దాంట్లో అందరూ ముఖ్యమంత్రులు మెంబర్లుగా ఉండి ప్రధానమంత్రి అధ్యక్షతలో కూడా అది జరిగేది. అన్ని రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ విషయంలో కూడా ఒక సమానమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉండేది. అయితే బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ పాలిత ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇస్తూ, తర్వాత ప్రతిపక్ష పాలిత ప్రాంతాలను నిధులకు కొరత చేస్తూ రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కేరళ తర్వాత ఢిల్లీ రెండు ప్రభుత్వాలు ప్రతిసారి సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నాయి, అయ్యా మాకు ఫలానా నిధులు ఇవ్వలేదు, ఫలానా నిధులు ఇవ్వలేదు, మేము ఈ రకంగా పనిచేయట్లేకపోతున్నాము అని చెప్పేసి. ఈ వివాదాలు ఏవి రాకుండా రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఎన్డీసీ మళ్ళీ అంటే ఒక నీతి ఆయోగ్ దాన్ని ఒక ఫ్రీ ఛానల్ లాగా మార్చేసేసి ఈ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తానంటున్నారు మల్లన్న గారు. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, అంటే మన ఇది మన మీకు నాకు చాలా అయితే నేను యాక్చువల్ గా వాస్తవానికి కూడా ఇది మనం వివరించాల్సిందే, ఎందుకంటే పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కాకుండా వాస్తవాలు ఏమున్నాయో అవే అదే. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజర్వేషన్ మీద అయితే క్యాప్ తీసేస్తున్నారు 60% కంటే ఎబా పోవాలన్నట్టు ఉంది. అంటే ఇందిరా సాహ్నవే కేసులో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే అన్ని రిజర్వేషన్లు కలిపి 50% ఉండాలి, 50% అనేవి అందరికి అందుబాటులో ఉండాలన్నారు. సరే దానికి ఒక లాజిక్ ఉంది, ఏమంటారంటే 50% ఏమో కంపల్సరీగా అందరికీ అవకాశాలు కనిపించి మిగతా 50% అందరికీ వదిలేడతాము, ఎవరైతే ఆల్రెడీ రిజర్వేషన్ ఫలితాలను అనుభవించినారో వాళ్ళు కొంత ఆర్థికంగా ఎదిగుంటే వాళ్ళు కూడా ఉన్నత కులాలతో పోటీ పడే అవకాశం కల్పించే ఉద్దేశంతోనే ఆ 50% అనేది ఫ్రీ ఫర్ ఆల్ అనే పద్ధతిలో పెట్టినారు. కాకపోతే లోపభూయిష్టమైనటువంటి నీతి సూత్రాల వల్ల అన్ని వాడుకోవడం, కొంతమంది డెవలప్మెంట్కి అసలు అతి దూరంగా ఉంటుందన్నమాట. సో ఈ దృష్ట్యా వీళ్ళకు కంపల్సరీ డెవలప్మెంట్ అవసరమన్న ఉద్దేశంతో ఈ 60% క్యాప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్లో కూడా ఒక పద్ధతిని అంటే ట్రాన్స్పరెంట్ మెథడ్ని తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు లోగడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత ప్రధానమంత్రి, ఈ ముగ్గురితో ఉన్నటువంటి సభ్యులు ఒక ఎన్నికల కమిషనర్ను అపాయింట్ చేసేవాళ్ళు. అయితే కేంద్రం ఒక పద్ధతి ఒక చట్టం తీసుకువచ్చేసేసి చీఫ్ జస్టిస్ను తొలగించేసేసి కేంద్రంలో ఉన్న ఇంకో మంత్రిని హాల్ నుంచి మెడల్ బట్టి బయటికి పెట్టినారు. అంటే న్యాయ వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి అమర్యాద పూర్వకమైనటువంటి ప్రవర్తన భవిష్యత్తులో ఉండదు, దీన్ని మళ్ళీ సంస్కరించేసేసి అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇద్దరు పక్షాలు కొట్లాడుతున్నారు మనం ఒక కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నాడు, నేను ఒక పక్షం తరఫున ఆర్గ్యూ చేస్తున్నాను, మన ఇద్దరం కొట్లాడుకొని మనలో ఎవడో గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ పైన ఉన్నటువంటి రెఫరీ ఎవరైతే ఎంపైర్ ఉంటాడో వాడితో మనం కొట్లాడాలి. మన కేసు గెలవడానికి మనము ప్రత్యర్థితో కొట్లాడుతలేము, మన న్యాయమూర్తితో కొట్లాడుతాము. సో ఈ పరిస్థితికి మేము అడ్డుకట్ట వేస్తాము, నిజాయితీగా న్యాయం అనేది అందిస్తాము అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇది చాలా గొప్ప మేనిఫెస్టో, దీన్ని ప్రజలందరూ ఆదరించాలి. తర్వాత నేను అంటే ఐ ప్రపోజ్ ఇట్ మల్లన్న గారు, మళ్ళీ ఆయన ఏమనుకుంటారో మీ ముందే చెప్పేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఈ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ అయినాక విల్ మేక్ వన్ ప్రోగ్రామ్, అంటే ఇంపార్టెంట్ సైలెంట్ ఫీచర్స్ అన్నిటి మీద మన ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ లాగా, అంటే ప్రజలందరూ తెలంగాణ గ్రామ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చక్కని ఒక ప్రోగ్రామ్ చేసేసి అసలు ఈ మేనిఫెస్టోని ప్రజలందరికీ అందజేసే విధానంలో చేయాలన్నది నా ఆలోచన. మల్లన్న గారు మీరు దాన్ని ఆలోచించి తప్పకుండా సార్.